సునీల్ గారు ప్రార్థన చేయండి సార్. స్తోత్రం దేవస్తోత్రం తండ్రి మహాపరిశుద్ధ తండ్రి భద్రపరిచి ఇదిగో తండ్రి యొక్క సాయంకాల సమయంలో తండ్రి నేను ప్రభుత్వ వర్క్షాప్ లో తండ్రి మీ అందరం చేరినట్టుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా తండ్రి నేను ప్రభు మీ యొక్క పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించి మంచి తలంపులనిచ్చి మీకు మహిమపరిచే విధముగా నా తండ్రి నేను ప్రభు ఆలోచనలు నడుచుకుంటే ప్రభు దేశం వేడుకొచ్చున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించండి. రాణి ఉన్న బిడ్డలు కూడా త్వరలో నా తండ్రి నన్న ప్రభ చేర్చి నా తండ్రి దైవ ఆశీర్వాదములు పొందుకుంటే కృపను దయచేయమని సమస్తంలో మేలు చేసి మేలుతో తృప్తిపరిచి సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామంలో బ్రతుకుండాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 యాక్చువల్గా ఈరోజు రాజేష్ తాతపూడి గారు వారు పవర్ పాయింట్ చూపించాలి, కానీ మర్చిపోయారు. ఈరోజు ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ వాళ్ళకు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది అటండి, కరెక్ట్ ఇదే టైంలో 7:30 to 8:30. కాబట్టి సారీ అండి నేను మర్చిపోయాను అన్నారు. అయితే ఈరోజు డాక్టర్ మహర్షి గారిని కూడా పిలిచాను, మరి ఆయన కూడా వస్తే మాకు ఏమైనా కొంత సాయం చేస్తారేమో. ఈలోగా ఏం చేద్దాం అంటే మరి కొన్ని పాటలు రాసినవన్నీ ఒక్కొక్కటి మనం రివ్యూ చేద్దాం. ఏం సార్ సునీల్ గారు ఏంటన్నా? ఓకే సార్ రైట్. వాట్సాప్ మన వాట్సాప్ లో మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ సాధ్యమంతకు రాజేష్ గారు ప్రతి ఒక్కరికి రివ్యూ చేస్తున్నారు. ఇందాక సువర్ణ శామ్యుల్ గారికి వారు పాట రివ్యూ చేశారు చూడండి. అమ్మా ప్రైజ్ లాడండి సువర్ణమ్మ గారు, మీరు రాసిన 23వ కీర్తన పాట బాగుంది. అయితే కొన్ని కరెక్షన్స్ చెప్పాలనిపించింది నాకు, చెప్తున్నాను. ఒకటవది, మీరు రాసిన దాంట్లో ప్రారంభంలో మీరు వేరే వ్యక్తికి యెహోవా గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఫస్ట్లో యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు, ఆయన నా ఇళ్ళ ఇలా ఉన్నాడు, ఆయన నన్ను ఇలా చూస్తాడు అని ఒక మీరు వేరే వ్యక్తికి యెహోవా గురించి చెప్తున్నట్టుగా భావించుకున్నాం. ఓకే బాగుంది. అయితే మొదటి చరణంలో కూడా సేమ్ అదే బాణీలో రాశారు, చక్కగా ఉంది. కానీ రెండో చరణం మూడో చరణంలోకి వచ్చేసరికల్లా ఆయనతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఎవరు? దేవునితోనే డైరెక్ట్గా, నీవు నాకు చేసావు, నీవు నాకు చేసావు, నీ దుడ్డు కర, నీ దండము నాకు బాగుంది, లేకపోతే నీవు నన్ను నూనెతో తలాంటావు అని డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతున్నట్టుగా ఇది ఉంది. అంటే కీర్తనలో అలాగే ఉంటుంది, దావీదు రాసినప్పుడు అలాగే రాశాడు, ఆయన అనుభవం వేరు. మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గ్రామర్ విషయంలో కానీ లేకపోతే సంబోధన విషయంలో కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నా యొక్క సూచన. ఏంటంటే మీరు మొట్టమొదటిలో ఒక థర్డ్ పర్సన్గా దేవుణ్ణి పెట్టి చెప్తున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను మాట్లాడుకుంటున్నామమ్మా, మీరు నాతో చెప్తున్నారు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నన్ను పచ్చికరిచిన చోట్ల ఆయన నన్ను పరుండు చేయిస్తున్నాడు. ఇది మీరు నాకు చెప్పారు. ఎవరు? యెహోవా అనే ఆయన నాకు ఇలా చేస్తున్నాడు అని చెప్పిన తర్వాత నీవు నాకు తోడైందు, నీ దుడ్డుకర, నీ దండము అన్నప్పుడు నాతో మీరు మాట్లాడుతుండగా మీరు నీవు అనడంతోనే అది నన్ను సంబోధిస్తున్నారా యెహోవాను సంబోధిస్తున్నారా అనే సంబోధనలో భేదం వస్తుంది కదా. కాబట్టి అక్కడ కూడా మీరు ఏంటంటే ఆయన దుడ్డు కర, ఆయన దండము నన్ను ఆదరించను అని చెప్పి అనుకోండి. అప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఏ సెన్స్లో అయితే చెప్తారో అదే సెన్స్ కనుక్కోవాలి అనేది నా సూచన. ఒకవేళ అది కొంచెం మార్చగలిగితే బాగుంటుంది, ప్రయత్నం చేయండి అమ్మా. బైబిల్ ప్రకారం అని రాయాలనుకునేటప్పుడు బైబిల్ హీబ్రూలో అది ఉంది ఆ పద్ధతి, కానీ ఇప్పుడు మనకు అది సెట్ అవ్వదు. హీబ్రూలో పాడేటప్పుడే ఆ స్వరంలోనే దేవుని కోసం పాడేటప్పుడు ఒకలాగా పాడతారు, ఎదుటోళ్ళ కోసం పాడేటప్పుడు ఒక అట్లా ఆ రాగంలోనే అది ఇన్సర్ట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు అది, కానీ మనకు ఆ సిస్టమ్ లేదు కాబట్టి భాషలోనే మనం చూపించాలి. అది నీతో మాట్లాడుతున్నాను లేకపోతే దేవుడితో మాట్లాడుతున్నాను, నాతో నేను మాట్లాడుకుంటున్నాను అనేది మనం భాషలోనే చూపించాలి తప్ప ఇంకో దారి లేదు. కాబట్టి బైబిల్ కీర్తనలే తీసుకోండి. కీర్తనలో
డిఫరెంట్ సంబోధనలు ఉంటాయి, కానీ మీరు మాత్రం ఒకే సంబోధన కట్టుబడేలా అన్నింటినీ మీరు కన్వర్ట్ చేసేస్తున్నారు. అందరూ ఎవరైనా సరే అలా చేయడానికి ట్రై చేస్తున్నారండి. రాజేష్ గారు చాలా మందికి రివ్యూస్ ఇచ్చారు, ఒకసారి మీకు చూపిస్తాను నేను. రీసెంట్ గా చేసిన రివ్యూ ఇది. తర్వాత ఇది ఇక్కడ ఆయన పాట, ఇది ఆయన పాట. ఓకే, మీరు అందరూ గ్రూప్ ఫాలో అవుతున్నారు కదా, గ్రూప్ ఫాలో అయితే మీరు కూడా వినొచ్చు అనుకోండి. చూడండి, సుశీల్ కుమార్ గారు ఇది కరెక్ట్, ఆడియో కరెక్ట్ లేదు అని చెప్పారు కానీ అది వినబడలే. దోషములను తప్పించి నన్ను సిగ్గుపడని ఈ ప్రేమ అన్నారు, నన్ను సిగ్గుపడని అని అని వాడాల్సింటది. అది సరిగ్గా వినబడలే, లేదు. దాని పాట సుశీల్ కుమార్ గారు బాగుందండి, పాట చక్కగా రాశారు. మీ అనుభవం నుంచి రాశారనేది పైన హెడ్డింగ్ లో పెట్టారు కదా, బాగుంది బాగుంది, అంతా బాగుంది. ఒక్కటి ఒక్క చోట ఏంటంటే నెమ్మదితనం అనే పదాన్ని వాడారు, అది కొంచెం అంటే మెచ్యూర్డ్గా లేనట్టుగా కనపడుతుంది. పర్వాలేదు, వాడచ్చు, నో ప్రాబ్లం. అదేమండి బాగుందండి, కంగ్రాట్స్. అది అలా ఇచ్చారు దానికి. తర్వాత గుడ్ ఈవినింగ్ అమ్మా, నిర్మల గారు ప్లేస్ ద లాట్ బాగా రాశారు, చాలా బాగుంది, చక్కగా ఉంది పాట. అయితే అందరూ శాలేం గారి టైమింగ్లో సూపర్ సూపర్ రైటర్స్ అయిపోయారు. అయితే ఈరోజు వచ్చిన మూడు పాటలు కూడా సూపర్ ఉన్నాయి, వండర్ఫుల్ అమ్మా, ప్రైజ్ లాడండి. తెలిపారండి కృష్ణాదరావు గారు, మీ పాట మీద ఈరోజు క్లాస్లో కొద్దిసేపు మాట్లాడుకుందాం, మీరు ఒకసారి జ్ఞాపకం చేయండి. మీరు రాసిన పాట ఏదైతే ఉందో, ఇది పాట నెంబర్ 1 అని పెట్టారు కదా, ఈ పాట మీద మనం ఈరోజు క్లాస్లో కొద్దిసేపు మాట్లాడుకుందాం. అది నేను చెప్పారు, మా మేరీ గారు తెలిపారండి, ఇది మీ రెండవ పాట అనుకుంటాను, బాగా రాశారు, బాగుంది, చక్కగా రాశారు, మాట కూడా బాగున్నాయి, సులువు పాటించారు, మన శాలేం గారు చెప్పిన సులువును పాటించారు. వెరీ నైస్ అండి, చాలా సంతోషం, ప్రైజ్ లాట్. దీని ప్రకారంగా చూస్తే మీరు రానున్న పాటలు ఇంకా బాగా ఇంకా స్పీడ్గా కూడా రాయగలరని అర్థమవుతుంది, వండర్ఫుల్ అమ్మా, ప్రైజ్ లాట్. గుడ్ ఈవినింగ్ అండి, ప్రైజ్ లాడ్ నాగయ్య గారు, చాలా బాగా రాశారు పాట, సింపుల్ వర్డ్స్తో చక్కగా రాశారు, ప్రత్యేకించి ఒక ఫోక్ స్టైల్ చేయొచ్చు ఈ పాటని, అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో వెళ్ళగలిగిన పాట లాగా ఉంది ఇది, చాలా బాగా చేశారు, చాలా బాగుందండి, కంగ్రాట్స్. అమ్మా చాలా బాగా రాశారు మా పాట, చాలా బాగుంది. రెండవ చరణం మొదటి చరణం ఈక్వల్గా లేవు, ఒకసారి మీరు పాడారు కదా అదే ఒకసారి చూసుకోండి. మొదటి చరణంలో ఎలా పాడారు, నన్ను నీవు రక్షించావు నీ రక్త ధారలతో, అది అంత లెంగ్త్ ఉంది, కానీ రెండో దాంట్లోకి వచ్చేకైనా నీవు నాకు స్వాస్థ్యమయ్యా అని ఆపేశారు. చూడండి ఆ లెంగ్త్కి ఈ లెంగ్త్కి డిఫరెన్స్ ఎంత ఉందో. చరణాలు ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి, పల్లవిలో మీరు ఎలాగైనా చేసుకోండి కానీ చరణాలు
ఒకటో చరణం ఎలా ఉందో రెండో చరణం అలాగే ఉండాలి, మూడు అలాగే ఉండాలి, నాలుగు అలాగే ఉండాలి. చరణాలు ఎన్నున్నప్పటికీ కూడా ఒకే రాగంలో ఉండాలి. అలా ఉంటేనే ఆ పాటకి సంగీతం కూర్చడానికి వీలవుతుంది. మీ స్వరం చాలా బాగుంది, బాగా పాడారు. లిరిక్ కూడా చాలా బాగుంది. సాహిత్య లోపాలు ఏమీ లేవు. ఎటు వచ్చి ఏంటంటే చరణాలు మొదటి చరణం పోలికలో రెండో చరణం లేదు. వాటిని సర్దండి సరిగ్గా. మొదటి చరణం ఏ ట్యూన్లో అయితే పాడుకున్నారో రెండో చరణం కూడా అదే ట్యూన్లో పాడుకొని చూస్తే మీకు అక్కడెక్కడ తక్కువ వచ్చిందో తెలుస్తుంది. వాటిని కూడా నింపేసేయండి, అక్షరాలతో నింపేయండి, మంచి పదాలతో నింపండి. మీరు బాగా రాస్తున్నారు, వండర్ఫుల్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఇవన్నీ కూడా తర్వాత ఇంకొక లిరిక్ రైటింగ్ వర్క్షాప్ స్టార్ట్ చేస్తున్నారు వంగూరి సుధాకర్ గారు. అయితే ఇది కొత్తగా రాసిన వాళ్ళకి ఇందులో చూడలేదు, ఆల్రెడీ రాసేసి ఉండాలి వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ రాసి ఉంటే వాళ్ళ కోసం ఇది ఏర్పాటు చేశారు. చెప్పాను చూసాను ఇక్కడ నా స్నేహితులు సురేష్ వంగూరి గారు, సురేష్ చర్చరా గారు, మరో దైవ సేవకులు సుధీర్ జంగములు కలిసి మనం చేస్తున్నట్టుగానే మరో వర్క్షాప్ జరిపిస్తున్నారు. కనీసం రెండు పాటలు రాసి ఉన్నవారికి మాత్రమే ఇందులో ప్రవేశం. కాబట్టి అందరూ చక్కని సాహిత్యంతో రెండు పాటలైనా రాయండి, మరో వెబినార్ సిద్ధపడండి అన్నాను. ఇది వాళ్ళ తాలూకు వెబ్సైట్ గ్రూప్ అనమాట, వాట్సాప్ గ్రూప్. కాబట్టి మీలో రెండు పాటలు ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఆ వెబినార్కి మీరు వస్తారంటే మీ పేరు వాళ్ళకి ఇస్తారు, నాకు చెప్పండి, నాకు మెసేజ్ పెట్టండి. ఫోన్ చేసి చెప్పినా నాకు కుదరదు, జ్ఞాపకం ఉండదు. కాబట్టి మీరు నాకు మెసేజ్ పెట్టి ఇలాగా పాస్టర్ గారు మరొక రైటింగ్ వర్క్షాప్ ఉంది కదా దాంట్లో నేను కూడా జాయిన్ అవుతాను చెప్తే నేను అందులో కూడా జాయిన్ అవుతాను. నేను కూడా జాయిన్ అవుతాను. ఆల్రెడీ నా రెండు పాటలు పంపించాను నేను వాళ్ళకి, నా అడ్రస్ పంపించాను. ఎవరెవరైతే ఇప్పటికి రెండు పాటలు రాశారో మీ లిరిక్ తర్వాత మీ డీటెయిల్స్, ఏం చేస్తారు, ఏం ఉద్యోగం చేస్తారు, ఏం చదువుతున్నారు, మీ ఊరు ఏంటి, మీ చర్చ్ ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళకి పంపించాలన్నమాట. మీరు అలా పంపిస్తే మీకు ఎవరికైనా ఆ వెబ్ ఆ మీటింగ్ కూడా వస్తారంటే అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదులేండి నాకు, మన టైమింగ్స్ అనుకూలం అవుతాయి మనం జాయిన్ అవ్వచ్చు. ఓకే అండి, రైట్. ఇలా రాజేష్ గారు ప్రతి పాటకు కూడా రివ్యూ ఇవ్వడానికి టైం తీసుకుంటున్నారు, అది మనకు చాలా సహాయకరంగా ఉంది. అయితే నిన్న మేము ఒక విషయం కన్ఫర్మ్ చేసుకున్నాం, ఏమిటంటే ముందు లిరిక్ వరకే మనం మనసు పెడదాం, అది ఎలా పాడాలి అనేది తర్వాత, దానికి ఎలాంటి సంగీతం అనేది తర్వాత. కొంతమందికి లిరిక్ ట్యూన్ ఉంటే తప్ప పాట రాయలేరు, లాలా అనుకుంటే తప్ప పాట రాయలేరు, అది అసాధ్యం. కాబట్టి వాళ్ళకి నేను చెప్తానంటే పద్యంలా రాయండి పోని. పద్యం రాసేటప్పుడు ఒక కవిత రాయండి, కవిత అనుకోండి. అయితే ఆ కవిత మూడు పాటలు చేయండి, పల్లవి అంటే అందులో రెండు లైన్స్ రాయండి, చరణం అందులో నాలుగు లైన్స్, రెండో చరణం అందులో నాలుగు లైన్స్, అలాగా ఒక కవిత రాయండి ముందు. మీరు ట్యూన్ కోసం ప్రయత్నం చేయకండి, ఎందుకంటే ఫస్టే నేను మిమ్మల్ని అక్కడి వరకు తీసుకెళ్ళిపోయాను. మీ పాట పాడతాం, రికార్డ్ చేస్తాం, యూట్యూబ్లో పెడతా అనేసరికి మీరు ఆ అందులోకి వెళ్ళిపోయారు, కాబట్టి మీరు ట్యూన్ కోసం తడుగుకుంటున్నారు. కాబట్టి మరొకసారి రివైజ్ చేస్తాను. ప్రస్తుతానికి ట్యూన్ విషయం ఆలోచించకండి, ఒక పాత పాట తీసుకోండి, మీకు నచ్చిన పాట, మీకు బాగా ఇష్టమైన పాట తీసుకుని దానికి రాసేయండి, ఆ కొలతకు రాసేసేయండి, ఆ కొలతలో రాసేసి నాకు పంపించేయండి. ముందు లిరిక్ వరకు మనం కరెక్ట్ చేద్దాం. మరి కొన్ని లిరిక్స్ మనం కూర్చొని కరెక్ట్ చేయడానికి ఒకసారి ఒకటి రెండు లిరిక్స్ చేద్దాం. ఇప్పుడు జెస్సీ వచ్చిందా? జెస్సీ లిరిక్ ఉంది ఇక్కడ తీద్దాం. ప్రైజ్ అమ్మా, నీ లేదు కలెక్ట్ చేద్దామా? అందరూ చేసావా? ఇప్పుడు గ్రూప్ లో పెట్టామా చూద్దాం, చూపిస్తాను. గ్రూప్ లో పెట్టు. సరే, గ్రూప్ లో పెడితే చూద్దాం. ఏంటంటే కరెక్ట్ ఇక్కడ కలెక్ట్ చేసేద్దాం. ఇదంతా ఓకే. విశ్వనాథ మాస్టర్ గారు వచ్చారా? విశ్వనాథ మాస్టర్ గారు ఓకే. అంటే ఏదైనా పాటలు
ఎక్కువ తక్కువ ఉంటే ఇంకోటి ఇది ఇది చెప్పాను మీకు లలలా లలలా రాసేసుకుని దానికి రాసే రామని చెప్పాను ఎవరైనా అలా సాయం ట్రై చేస్తారా ఇది ఓకే సదానంద గారు ఇది సదానంద సదాశివ గారు ఒక్క నిమిషం సదాశివ గారు మీ పాటలు అన్ని సమానమైన కొలతల్లోకి వచ్చాయండి అంటే నేను పూర్తిగా చూడలేదు చరణాలన్నీ ఒకే కొలతకు వచ్చా మీ చరణంలోని అన్ని లైన్స్ ఒకే కొలతకు వచ్చాయా అయ్యా అంటే అది ఒక ముందు చూద్దాం నా పాప పరిహారు కూడా అనే పాట చూద్దాం అందులో ఒకసారి పాడండి సార్ మీకు ఎలా పాడారు మొన్న పాడారు ఇదే పాడారా మొన్న పాడాను దాంట్లో పెట్టాను ఓకే ఇందులో మొత్తం ఆరు చరణాలు రాశారా అయితే ఆరు చరణాలు కూడా ఒకే లెంగ్త్ లోకి వచ్చాయండి లెంగ్త్లు అంటే నేను పాడే విధానం బట్టి నేను చూజ్ చేసుకున్నాను అయ్యా అది రాగం బట్టి చూజ్ చేసుకున్నాను ఆ పదాన్ని ఓకే పాడండి ఒకసారి చూద్దాం నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా పాప పరిహారకుడా నా శాప విమోచకుడా నా పాప పరిహారకుడా నా శాప విమోచకుడా ఆయనసేద రాత్రిలో ఉదయించిన నీతి సూర్యుడా జనియించిన నజరేయుడా జనియించిన నజరేయుడా సర్వాయుగమూలాలో సర్వమయ్యున్న దేవా కేరూబుల మీద గాలి రెక్కల మీద ఎగిరి వచ్చు దేవా ఎగిరి వచ్చు దేవా నా స్తుతుల సింహాసనముపై ఆసీనుడవు గమ్ము దేవా ఆసీనుడవు గమ్ము ఆత్మవైయున్న దేవా పరమాత్మవైయున్న దేవా ఆత్మవైయున్న దేవా పరమాత్మవైయున్న దేవా నా తల్లి గర్భములో నన్ను రూపించిన దేవా నా హృదయ పరిశుద్ధతను స్థిరపరచుము దేవా స్థిరపరచుము దేవా నీ కరములలో నన్ను సృజించిన దేవా నీ జీవమును నాకొసగిన దేవా నీ కరములలో నన్ను సృజించిన దేవా నీ జీవమును నాకొసగిన దేవా నీను కదర్శినము కలుగా జయము దేవా కలుగా జయము దేవా ఆకాశమాకాశములను సృజించిన దేవా మరణ ద్వారము నుండి తప్పించిన దేవా ఇస్రాయేలు దేవా ఇస్రాయేలు దేవా నీ సన్నిధి కాంతి నాపైన ప్రసరింపుము దేవా ప్రసరింపుము దేవా నా తండ్రి చిత్తంబు సిద్ధింపజేయ దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవా నీతిమంతుడవై నీతిమంతుడవై అన్యాయపు తీర్పుకు బలి అయిన దేవా బలి అయిన దేవా
ఆ పరిహాసపు చేతనతో ఆ చిత్రపు కాయముతో మౌని వైమ్రానుపై వ్రేలాడిన దేవా మ్రానుపై వ్రేలాడిన దేవా ఆ రుధిర ధారలను ఆ శిలువ మరణమును ఆ రుధిర ధారలను ఆ శిలువ మరణమును నేమరువ చాలను ప్రభువా నేమరువ చాలను ప్రభువా నేమరువ చాలను ప్రభువా బాగా పాడారు. అయితే ఇది అందరూ నేర్చుకోవడానికి తగినంత ఈజీగా ఉంటే బాగుంది అనిపించింది. అంటే చిన్న పెద్ద 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 లైన్స్ అయిపోయాయి కదండి, అది మీ ఒక్కరికైతే బాగుంది, కానీ సంఘం అంతా కలిసి నేర్చుకోగలరా? అది అలా ఇంకో రెండు పాటలు పాడాము. ఆ సంఘం అంతా నేర్చుకునేటట్లుగా చేయండి ఈసారి. అంటే ఇది చాలా ఏమి సార్ ఇంకో పాట ఉందో అదైతే అందరూ నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు. ఇది మాత్రం మీరు ఒక్కలే పాడుకునేటట్లు ఉంది, మేము ఎవరు నేర్చుకోలేము. అంత రాజాది రాజాని ఒకటి పంపాను, అది అదా చూద్దాం, అది కూడా చూద్దాం. అయితే ఒక నిమిషం అలా ఒక్కొక్క పాట చూద్దాంలేండి. ఇది పాడండి. రాజాది రాజుగా సర్వాధికారిగా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఇలా పుట్టినాడుగా నా యేసయ్య మన యేసయ్య ఇలా పుట్టినాడుగా నా యేసయ్య మన యేసయ్య రాజాది రాజుగా సర్వాధికారిగా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పరిశుద్ధ పూర్ణుడై పరమా పవిత్రుడై పరిశుద్ధ పూర్ణుడై పరమా పవిత్రుడై కన్యామరియా గర్భాన కనులారా నందుగా కన్యామరియా గర్భాన కనులాకు విందుగా జన్మించే పశుల పాకలో ఆనందమే మహా ఆనందమే సంతోషమే మహా సంతోషమే ఆనందమే మహా ఆనందమే సంతోషమే మహా సంతోషమే రాజాది రాజుగా సర్వాధికారిగా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఇలా పుట్టినాడుగా నా యేసయ్య మన యేసయ్య నీ కోసం నా కోసం మన కోసం మానవాళి కోసం అరే నీ కోసం నా కోసం మన కోసం మానవాళి కోసం ఉదయించే నీతి సూర్యుడు జనించే బాలయేసుడు ఉదయించే నీతి సూర్యుడు జనించే బాలయేసుడు ఆనందమే మహా ఆనందమే ఆనందమే మహా ఆనందమే సంతోషమే మహా సంతోషమే ఎంత ప్రేమ ఎంత జాలు అరే రే ఎంత కరుణ ఎంత త్యాగమో ఎంత ప్రేమ ఎంత జాలు అరే రే ఎంత కరుణ ఎంత త్యాగమో తెలుసుకో నీ హృదయము విడుచుకో నీ పాప మలినము తెలుసుకో నీ హృదయము విడుచుకో నీ పాప మలినము చాటించు వేదముగా పాటించు వేడుకగా ఈ రక్షణ పండుగను చాటించు వేదముగా పాటించు వేడుకగా ఈ రక్షణ పండుగను ఈ రక్షణ పండుగను ఈ రక్షణ పండుగను రాజాది రాజుగా సర్వాధికారిగా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఇలా పుట్టినాడుగా నా యేసయ్య మన యేసయ్య. ఓకే, ఇది కూడా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి సార్. ఓకే, ఇది అంటే దానికంటే ఇది కొంచెం ఈజీ అనిపించినా మీరు నెక్స్ట్ సాంగ్ చిన్న చిన్న లైన్స్. ఇప్పుడు నాగయ్య గారు రాసేచ్చు సారా, నాగయ్య గారు రాసిన చిన్న సింపుల్ లైన్స్ అవి, అలా ట్రై చేయండి ఈసారి. నెక్స్ట్ చూపిస్తాను. ఈసారి ఎవరైనా సరే నాగయ్య గారి స్టైల్లో రాయడానికి ట్రై చేయండి. నాగయ్య గారిది
అక్కడ మిస్ అయినా అక్కడ సరే నాగయ్య గారు చిన్న చిన్న సార్ నాగయ్య గారు ఒకసారి పాడండి అదొకసారి మీకేదో చిన్న చూన్ ఉంటుంది కదా అందరూ పాడండి చదవమంటారా చదవండి పోనీ చదవండి అందరికీ పోదును ఆత్మలను వెదకదేను శ్రద్ధగా జీవింతును ఆజ్ఞను నెరవేర్చదును ఇది పల్లవి పల్లవి ఒకటవ చరణము పాపమును పారదోలుదును పరిశుద్ధును పాటించదును సువార్తను ప్రకటించదును సునాదం వినిపించదును మళ్ళా పల్లవి అందరికి పోదును రెండవ చరణం మాధురిని చూపించదును మహోన్నతిని గణపరచదును అనుదినం శిర మోస్తూ ఆనందంగా జీవించదును ఓకే అండి ఇది రెండో చరణం అండి అంతేనండి పాస్టర్ అంతే రెండు చరణాలు ఓకే నెక్స్ట్ సదాశివ గారు మీరు పెద్ద పాటలు రాసేసారు అదొక ప్రయోగం అయిపోయింది ఇప్పుడు ఇంకో ప్రయోగం చేయండి చిన్న చిన్న లైన్స్ తో చిన్న పాటలు ఏమండి అంటే మీరు ట్యూన్ కోసం ప్రయత్నం చేయొద్దు అలా రాయండి అంతే ట్యూన్ చేద్దాం మీరు చిన్న లైన్స్ తో చిన్న చిన్న పదాలతో ఈజీగా చేయండి తక్కువ చిన్న పదాలు పెట్టండి మనం దానికి ఒక జానపదం చూనో ఏదో చేద్దాం ఓకే అండి ఈ రోజు కొత్తగా ఇంకెవరైనా పంపిస్తారా అమ్మా జెస్సిగా పంపించావు నువ్వు నాకు పోస్ట్ చేసావా ఓకే ఓకే ఇవన్నీ ఒకే లైన్ లోకి వచ్చాయమ్మా ఇంకో సాంగ్ కూడా రాశాను సెండ్ చేయమంటా ఏసయ్యా నా జీవం నీవేనయ్యా ఏసయ్యా నా సర్వం నీవేనయ్యా ఏసయ్యా నా ఆత్మ నీదేనయ్యా ఏసయ్యా నా హృదయం నీకేనయ్యా ఆరాధన 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 స్తుతి ఆరాధన ప్రేమించే ప్రేమమయుడ నీకే నా ఆరాధన ఓకే నన్ను నీవు రక్షించావు నీ రక్తధారలతో ఇప్పుడు రెండో చరణం చదువుతా నీవు నాకు స్వాస్థ్యమయ్యా నా ఆరాధనలో నన్ను నేను కనుగొన్నాను నీ నిత్య ప్రేమలో నీవే నాకు రక్షణయ్యా నా ఆవేదనలో పేరు పట్టి నన్ను పిలిచావు శ్రమగృహంలో బలపరిచావు వాక్యంతో నన్ను నడిపించావు నీ ప్రేమకు ఒకటి చేర్చావు ఏమిచ్చి నీ రుణం తీర్చగలను నిన్ను నేను మరవగలనా నాకు దీర్ఘం పడాలమ్మా ఇక్కడ నా ఓకే ఇలాగ చదివేటప్పుడు ఇప్పుడు చిన్న మీకు చూపించాను కదా మొదటి చరణంలో ఒక లైన్ రెండో చరణంలో ఒక లైన్ చదవండి అప్పుడు మీకు అర్థమైపోతుంది మొదటి చరణం చదివినంత టైంలోనే రెండో చరణంలో ఆ లైన్ చదువుతున్నారా మొదటి చరణంలో రెండో లైన్ రెండో చరణంలో రెండో లైన్ మొదటి చరణంలో మూడో లైన్ రెండో చరణం మూడో లైన్ అలాగే అనమాట అలా చదువుతుంటే మీకు అర్థమైపోతుంది ఆ మొదటి చరణం రెండో చరణం నేను ఈక్వల్ గా వచ్చానా అది మీకు అర్థమైతే పర్లేదు లేకపోతే మళ్ళీ అది రీరైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఓకే అండి తర్వాత ఇంకొక పాట చూద్దాం సువర్ణమ్మ గారు ఆరాధించును పూజించును అనే పాట రాశారు దీని మీద రాజేష్ గారు ఏమైనా రివ్యూ ఇచ్చారమ్మా లేదండి ఆయన చూసినట్లేరు సెకండ్ ఫస్ట్ సాంగ్ చూసినట్లేరు ఓకే ఇది ఒకసారి పాడి వినిపించడమ్మా మీకు ఏదో చూ ఉంది కదా నేను పాడమంటారా పాడమ్మా పాడమ్మా ఆరాధింతును పూజింతును నా ప్రియ యేసుని ఆరాధింతును ఆరాధింతును పూజింతును నా ప్రియ యేసుని ఆరాధింతును ఆత్మ సత్యములతో ఆరాధింతును హృదయము పొంగగా స్తుతియుందును నా రక్షణకై స్తోత్రము చేయుచు నా ప్రియ యేసుని ఆరాధింతును నా రక్షణకై స్తోత్రము చేయుచు నా ప్రియ యేసుని ఆరాధింతును ఆరాధింతును పూజింతును నా ప్రియ యేసుని ఆరాధింతును జిగట గల దొంగ ఊబి నుండి నా శనకరమైన తెగులు నుండి
ప్రీతి నన్ను లేవనెత్తెను, క్రీస్తును బండ మీద నిలువబెట్టెను, నా పేరును జీవ గ్రంథమందు రాసిన నా ప్రియ యేసుని ఆరాధింతును, నా పేరును జీవ గ్రంథమందు రాసిన నా ప్రియ యేసుని ఆరాధింతును, ఆరాధింతును పూజింతును, నా ప్రియ యేసుని ఆరాధింతును. వండర్ఫుల్ అమ్మా. అయితే ఫస్ట్ ఛానల్ 4 లైన్స్, సెకండ్ ఛానల్ 6 లైన్స్ ఎలా అడ్జస్ట్ అయ్యాయి? మరో ఫస్ట్ ఛానల్ ఒకసారి పాడమ్మా మళ్ళీ. అంటే ఫస్ట్ ఛానల్ ఒక లైన్ రిపీట్ చేసినట్టున్నారు కదమ్మా, అది అయితే ఓపెన్ చేయండి. కాబట్టి ఫస్ట్ ఛానల్ లో కూడా మరొక రెండు లైన్స్ చేర్చండి. చేస్తే అప్పుడు అలా నేర్చుకునే వాళ్ళకి ఈజీ ఉంటది కదమ్మా. సింపుల్ గా ఉంది, పదాలు కూడా చూన్ కూడా చాలా సింపుల్ గా చేశారు. ఇప్పుడు కాంగ్రిగేషన్ అంతా కూడా నేర్చుకోవచ్చు. అది సదాశివ గారు అర్థమైంది కదా మీకు, కాంగ్రిగేషన్ నేర్చుకునేటట్లుగా చేద్దాం. ఇప్పుడు రకరకాల దీనికేమో ఒక రూల్ లేదండి, మనం సొంతగా పాడుకుంటాం. ఇప్పుడు మహర్షి గారు కట్టే రాగాలు మా ఎంత కష్టపడి రావు అవి, అయితే అది ఒక ఛాలెంజింగ్ గా ఉంటాయన్నమాట. అవి అందరి కాంగ్రిగేషన్ సాంగ్ కావు, అదేంటి సంగీతం ప్రాక్టీస్ చేయడానికి అదొక ఎక్సర్సైజ్ లాగా ఉంటాయని రాగాలు. అయితే అలాగే రాసుకోవచ్చు, కాకపోతే అది అందరికీ మనం ఇవ్వలేము. సింపుల్ ట్యూన్స్ ఉంటే అది కొంత మనం పంచగలం కదండి. కాబట్టి అది అంటే అన్ని రకాలు చేద్దాం, అన్ని రకాలు కూడా. అమ్మ ఈరోజు కొత్తగా ఇంకెవరైనా ఇచ్చారా? సునీతమ్మ మీరు ఇచ్చారా? సునీతమ్మ ఆనంద్ గారు మిసెస్ సునీత అమ్మ రాయలేదు ఇంకా. ఆ సునీల్ గారు మీరు కన్ఫర్మ్ ఫైనలైజ్ చేశారా? ఇప్పుడు ఇప్పుడు ఇస్తారు, పోస్ట్ చేస్తారా లేకపోతే చూపిస్తారా? రేపు రేపు చేస్తాను సార్. రేపా రేపా, ఓకే. కల్పన గారు మీది చేయలేదు. బాబు జోయిల్ నీది అయిపోయి కంప్లీట్ చేస్తావా నువ్వు? అయిపోయింది అంకు. ఓకే. అర్చన అమ్మ మీరు మీది ఏదైనా లిరిక్ చేసి రెడీ చేస్తారా అమ్మ? అర్చన ఫస్ట్ గారు పంపిస్తాను. ఫస్ట్ గారు రైట్ రైట్ ఓకే. తర్వాత అమ్మ ప్రార్థిత నీదేమన్నా రెడీ అమ్మా? ప్రార్థిత అంకుల్ మీకు పంపాను కదా అంకుల్. ఓ నేను ఒకసారి ఇందులో చూస్తా ఒకసారి. ప్రార్థిత ఇందాక ఈవినింగ్ పంపాను. ఓకే 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 ఓకే. ఇందాకే పంపించా అయితే దీన్ని మన లిరిక్ పెడదాం. ఓకే ఒకసారి పాడమ్మా, ఇలా ఈలోగా నేను చూపిస్తాను. అంకుల్ అంత రాగం ఏం లేదు అంకుల్, రాస్తాను అంకుల్. ఓ అంతేనా? ఓకే అందరికి డిస్ప్లే చేయొచ్చా పాట? చదువు తల్లి నువ్వే చదువు. నన్ను ప్రేమించిన నా దేవా చదువు. నా దేవా నీకే నా స్తోత్రం, నీకే నా వందనం. పాపిగా నన్ను ప్రేమించి పాపదాస్యం నుండి విడిపించావు. అంకుల్ చదువు అమ్మా. వినిపించట్లేదు అంకుల్? వినిపిస్తుంది వినిపిస్తుంది అమ్మా. నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా స్తోత్రం, నీకే నా వందనం. పాపిగా నన్ను ప్రేమించి పాపదాస్యం నుండి విడిపించావు. నీవు నా దోషం పరిహరించి శ్రేష్ట వస్త్రంతో అలంకరించావు. నీ చిత్తంలో నా అతిక్రమం తుడిచి నీ సొత్తుగా నన్ను మలిచావు. ఓకే ఇప్పుడు ట్యూన్ చేసిన వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుందేమో. ఎందుకంటే ఇప్పుడు పాపిగా నన్ను ప్రేమించి నీవు నా దోషం పరిహరించి నీ చిత్తంలో నా అతిక్రమం తుడిచి, సో మూడు లైన్స్ మూడు. ఇప్పుడు పాపిగా నన్ను ప్రేమించి ఎంతసేపు పడుతుంది? పాపిగా నన్ను ప్రేమించి అంతే కదమ్మా.
నీవు నా దోషం పరిహరించి, ఇది అడ్జస్ట్ చేసేవచ్చు, నీ చిత్తంలో నా అతిక్రమం తుడిచి, అది ఎక్స్ట్రా అయింది కదమ్మ. కాబట్టి అలాగనమాట, ఒకటో చరణంలో ఫస్ట్ లైన్, రెండో చరణంలో ఫస్ట్ లైన్, మూడో చరణం ఫస్ట్ లైన్, ఆ మూడు ఈక్వల్ గా ఉండేలా చెయ్యి. మళ్ళీ నువ్వు రివైజ్ చెయ్యి అమ్మా. పాపదాస్యం నుండి విడిపించావు, శ్రేష్ట వస్త్రంతో అలంకరించావు, నీ సొత్తుగా నన్ను మలిచావు, అవి బాగానే ఉంది. కాబట్టి ఇప్పుడు మూడో చరణంలో ఒకటి ఒక ఏమా తల్లి ఫస్ట్ చెప్పమ్మా, అమ్మ చెప్పమ్మా, వినిపిస్తుందమ్మా నా వాయిస్? అంకుల్ వాయిస్ కట్ అయింది. కట్ అవుతుందా? నాది కట్ అవుతుందా? అదే నీ చిత్తంలో నా చెప్పండి. అదే ఇప్పుడు ఏంటంటే అది కొంచెం మార్చాలి కదా, అది కొంచెం మార్చాలి అది. ఓకే రైట్ ఓకే. ఇప్పుడు అందరికి అర్థం అవుతుంది కదా, ఈక్వల్ అంటే మొదటి చరణంలో మొదటి లైన్ చదవండి, రెండవ చరణంలో రెండో లైన్ చదవండి, మూడో చరణంలో మొదటి లైన్, మూడో చరణంలో మొదటి లైన్ చదివినప్పుడు మీకు అనిపించాలి ఈక్వల్ గా ఉన్నాయి. లేకపోతే పని చేయండి, మళ్ళీ ఒక రఫ్ కాగితం మీద మొదటి చరణంలో మొదటి లైన్, రెండో చరణంలో మొదటి లైన్, మూడో చరణంలో మొదటి లైన్ అవన్నీ రాసి చూడండి. రాసి చూస్తే మీకు అర్థం అయిపోతుంది మీకు. అలాగా ప్రతి చరణంలో ఆ లైన్ సెకండ్ లైన్ అనుకోండి, అన్ని చరణాలు ఆ సెకండ్ లైన్స్ అన్ని వరుస రాయండి, రాస్తే మీకు తెలిసిపోతుంది. అలా ఉండేలా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది, అది ట్యూన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది, ఇంకోటి నేర్పించడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మరి ఇంకెవరు కొత్తగా వచ్చారు? కొత్త అమ్మ వసంత్ కుమార్ గారు ఉన్నారు లైన్లో? వసంత్ కుమార్ గారు, డాక్టర్ గారు మీరేమైనా పాట రాశారండి? డాక్టర్ గారు ఎప్పుడు పంపిస్తారు? రేపు కానీ ఎల్లుండి కానీ పంపిస్తాను. వండర్ఫుల్, మరి మీకోసం ఆశగా ఎదురు చూస్తున్నాం, మీ పాటని డాక్టర్ మహర్షి గారితో ట్యూన్ చేయిస్తాం. ఓకే ఓకే, పక్కా మీరు పర్ఫెక్ట్ కొలతలా ఉండేలా చూసుకోండి. ప్రతి లైన్ కి అక్షరాలు కొమ్ములు దీర్ఘాలతో సహా లెక్క పెట్టుకుంటారు కదండి ఆయన. అవును, లఘువులు గురువులు అని అంటే లఘువులు గురువులు ఈక్వల్ గా ఉండేలా చూడండి, పర్ఫెక్ట్ గా ఏమండి, చిన్నగా చిన్న చిన్న లైన్స్, పెద్ద పెద్ద చిన్న చిన్న లైన్స్. తర్వాత అమ్మ వసంత్ కుమార్ గారు లైన్లోకి వచ్చారా? అమృతరాజు గారు, అమృతరాజు గారు ఆన్ చేయండి మీరు వీడియో ఆడియో ఆన్ చేయండి. రాజారా అమృతరాజు గారు మరొకసారి ఆన్ చేయండి సార్, మరొకసారి ఆన్ చేయండి అమృతరాజు. ఇప్పుడు మాట్లాడండి, వీడియో ఆన్ చేయగలరా? వీడియో వీడియో కూడా ఆన్ చేయండి సార్. అమృతరాజు గారు ఏమైనా పాట రాశారా? లేదు సార్. ఇంకా రాశారు ఏ కీర్తన తీసుకోమన్నారు మీరు? అయ్యా యాక్చువల్గా మొన్న 23వ కీర్తన మీద అందరు ప్రయత్నం చేయండి అన్నారండి. అవును, అది కాకుండా 91 ఏదో అన్నారు. మళ్ళీ 91 ఎవరు? మన స్టెఫీ చేసింది. మీరు కూడా చేయొచ్చు, ఏముంది, మీరు కూడా చేయొచ్చు. ఎన్ని కీర్తన లేకపోతే యశా గ్రంథంలో ఆ 51 అధ్యాయులు యేసు ప్రభు శ్రమలు ఉన్నాయి కదండి, అదైనా చేయండి. అలా అంటే అందరికి బాగా తెలిసిన మీకు ఆల్రెడీ మీరు భాష మీద మంచి పట్టు ఉండేవాళ్ళు కదా సార్, మీరాట రాయపు తెల్లగా. అయితే ఒకటి ఈక్వల్ లెంగ్త్ వచ్చేటట్టు చూసినప్పుడు మీరు మీ ఎంప్లాయీ కదా, సెంటీమీటర్లు మిల్లీమీటర్ ఎలా తెలిసే కదండి, ఒక రాడ్లు కొయ్యాలనుకోండి అన్ని ఒకే కొలతతో రాడ్లు కోస్తారు కదండి. అలాగే మీరు అన్ని ఒకే కొలతలో ఉండేటట్టుగా మీరు తయారు చేయండి. ఏమండి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు దేన్నైనా తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ మీకోసం. మరి తర్వాత వసంత్ కుమార్ గారు మీరు లైన్ లోకి వచ్చినట్టున్నారు. వసంత్ కుమార్ గారు అమ్మా మాట్లాడమ్మా, స్టెఫీ అడ అత్తగారు అనుకుంటా. ఓకే, మరి ఎన్నో సబ్జెక్టుల మీద మనం పాటలు రాయొచ్చు అండి. యేసు ప్రభు గుణ లక్షణాలన్నిటి మీద మనం పాటలు రాయొచ్చు కదండి, మీరు రాసుకోండి ఇవన్నీ నేను చెప్తుంటాను. అంటే మేము మామూలు స్పాంటేనియస్గా చెప్తుంటాను,
మీరు రాసుకోండి. ఆనంద్ గారు ఇప్పుడే వచ్చారా మీరు? ప్రైజ్ లార్డ్. కుశల్ కుమార్ గారు గుంటూరులో ఉన్నట్టున్నారు కదండి. ఓకే అండి, ఓకే. మీరు మీరు కూడా రెడీగా ఉండండి, నేను తర్వాత చెప్తాను. యేసుక్రీస్తు గుణ లక్షణాల మీద పాట రాయొచ్చు. నెంబర్ 1 అని రాసుకోండి, యేసుక్రీస్తు గుణ లక్షణాలు. యేసుక్రీస్తు గుణ లక్షణాలు అంటే ఏమేమి వస్తాయి? నాకు ఒక నా మనసులో ఎప్పుడు నా ప్రార్థన ఉండదు, జాలి, దయ, కరుణ, కటాక్షం, ప్రేమ, వాత్సల్యం, కనికరం, మంచితనం, విశ్వాస్యత, నమ్మకత్వం అంటుంటాను అనమాట. అవన్నీ కూడా ఎంచుకుంటూ ఉంటుంటాను. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఆయన కూడా ఉగ్రత కూడా ఉంది, ఆయన గుణ లక్షణాల్లో ఉగ్రత కూడా పాత్ర. ఆయన దహించు అగ్నేయ ఉన్నాడు కదండి, దహించు అగ్నేయ ఉన్నాడు, అది కూడా ఉంది. ఆయనకు 2 గొర్రెపిల్ల, యోధాగోత్రపు సింహమే కాదు, గొర్రెపిల్లే కాదు, యోధాగోత్రపు సింహం కూడా కదండి. మీరు ఒక పాటలో కాంట్రాస్ట్లో ఉన్నవి కూడా రాసుకోవచ్చు. అంటే యేసు ప్రభువా, నీ గుణ లక్షణాలను ఎన్న తరమా అనుకో స్టార్ట్ చేసి నీవు గొర్రెపిల్లగా వచ్చావు అంటూ ఒక చనం రాయొచ్చు. కొదమ సింహంలా రాబోతున్నావు అని ఇంకో చనం రాయొచ్చు కదండి. అలాగా ఆయన గుణ లక్షణాల మీద రాయొచ్చు. ఓకే, మీరు కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తన చూస్తే వరుసగా ఉంటాయండి, యేసుక్రీస్తు జననము, యేసుక్రీస్తు బాల్యము, యేసుక్రీస్తు చేసిన అద్భుతములు, యేసుక్రీస్తు చేసిన బోధలు. చూసారా, ఒక్కొక్క సబ్జెక్ట్ అనమాట. ఓకే, రాసుకొని చెప్తా. జననం కంటే ముందు క్రీస్తు జననం గూర్చిన ప్రవచనములు, అదో సబ్జెక్ట్. క్రీస్తు జననం గూర్చిన ప్రవచనములు, క్రీస్తు జననం గురించిన ప్రవచనము మీకు ఎక్కడ? ఆది కాండం నుండి అవి దొరుకుతాయి. ఆది కాండంలో ప్రవచనం ఏంటి? నీవు సర్పంతో చెప్తాడు, నీవు అతని మడి మీద కొట్టేది, అతడు నీ తల చేత కొట్టును. అక్కడ నుంచి స్టార్టింగ్ కదా. స్త్రీ సంతానం యేసు ప్రభు అనమాట, అది ప్రవచనం కదండి. అక్కడ నుంచి అలా ప్రవచనం ఉంటాయి. కాబట్టి మన సబ్జెక్ట్ ఎక్కడి నుంచి? ఆది కాండం నుండి ఈ సువార్తల్లో కూడా ప్రవచనం నెరవేర్పుకుంటాయి. అవన్నీ కూడా మనం పాటలు రాసుకోవచ్చు. అది ఒకటి. నెంబర్ 2, యేసుక్రీస్తు పుట్టక ముందు సన్నివేశాలేంటి? దూత ద్వారా మరియకు సందేశం కదండి. దూత గాబ్రియల్ దూత ద్వారా మరియకు సందేశం, మరియా దేవదూతల సంభాషణ, దాని మీద పాటలు రాసుకోవచ్చు మనం. అంటే అక్కడ సిచ్యుయేషన్. తర్వాత బెత్లెహేము మీద రాసుకోవచ్చు, బెత్లెహేం సిటీ. ఆ తర్వాత యేసుక్రీస్తు జననం అక్కడ వచ్చేస్తాం. అక్కడ వచ్చేసరికి యోసేపు మరియల ప్రయాణం, అదొక సబ్జెక్ట్. యోసేపు మరియల ప్రయాణం, వాళ్ళ ప్రయాస, వాళ్ళ తాలూక ప్రయత్నం, అవన్నీ కూడా చూసారా. ఆ తర్వాత యేసుక్రీస్తు పుట్టిన సందర్భం, అక్కడ సిట్యుయేషన్, గొల్లలు, జ్ఞానులు, నక్షత్రం, దేవదూతలు, అందరినీ ఒక పాటలో మీరు పెట్టవచ్చు, లేకపోతే ఒక్కొక్క మీద ఒక్కొక్క పాట రాసుకోవచ్చు. కేవలం గొల్లల మీద ఒక పాట, కేవలం జ్ఞానుల మీద ఒక పాట, కేవలం అక్కడ ఉన్న పశువుల మీద కూడా ఒక పాట రాసుకోవచ్చు. అక్కడ మనం సిట్యుయేషన్ ఊహించుకొని కేవలం నక్షత్రం మీద కూడా పాటలు ఉన్నాయి కదండి. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అంటే కేవలం తార మీద. ఓకే, ఆ నైట్ సిచ్యుయేషన్. ఆ తర్వాత యేసుక్రీస్తు బాలుడిగా లోబడ్డాడు, అదొక సబ్జెక్ట్. విధేయత చూపించాడు, తల్లిదండ్రులు లోబడ్డాడు, మనుషు దేవుని దయలోను మనుషుల దయలో వర్దిల్లాడు, అదొక సబ్జెక్ట్ మీరు రాయొచ్చు. యెరూషలేము దేవాలయంలో ఆగిపోతాడు కదండి, 8 ఏళ్ళ వయసులో యెరూషలేము దేవాలయంలో ఆగిపోతాడు. తల్లిదండ్రులు 3 రోజు ప్రయాణం దూరం వచ్చేస్తారు, చూసుకునేది లేడు, మళ్ళీ వెనక్కి వెళ్తాడు. వెళ్ళి ఏమైనా అక్కడ వెళ్ళేసరికి చక్కగా పరిశీలతో శాస్త్రంతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ సిచ్యుయేషన్ మీరు ఒక పాట రాయొచ్చు. ఏమైనా కృండిపడే నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా, అదే మీ పల్లవగా చేసుకోవచ్చు. చిన్నప్పుడు నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా,
అంటూ యేసు ప్రభు శాస్త్రంతో ఎలా మాట్లాడాడు, పరిశుద్ధంతో ఎలా మాట్లాడుంటాడు, తల్లిదండ్రులు ఒక పక్కన ఎలా విధేయుడయ్యాడు, ఒక పక్కన దేవుని పనులు అవన్నీ కూడా చేయొచ్చు. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా బాప్తిజంకి వచ్చేవచ్చు. ఇంకా మధ్యలో ఏం తెలియదు కదా, యేసుక్రీస్తు బాప్తిజం అదొక పాట. యేసుక్రీస్తుకి యోహానుకి మధ్యలో సంభాషణ జరుగుతుంది కదా, ఆ సంభాషణే మీ పాటలో చేరడాలన్నమాట. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఆ పావురు రూపంలో యేసు ప్రభు మీద రావడం, మరి ఆకాశంని ఇగో ఇతను నాకు ప్రియకుమారుడు, ఆ ఆకాశవాణి వినిపించడం, ఇదంతా కూడా మీ పాటలో సబ్జెక్టులు అయిపోతాయి. బాప్తిజం అందులో ఒక 4-5 పాటలు రాసేసుకోవచ్చు. బాప్తిజం తర్వాత నెక్స్ట్ 40 రోజులు ఉపవాసం కదండి, అదొక పాట. 40 రోజులు ఉపవాసం, ఆ ఉపవాసం చివరిలో ఏమైంది, సాతాన్తో సంభాషణ కదండి. ఆ శరీరాశ నేత్రాశ డాంబిక జీవితం జయించడానికి సాతాన్తో సంభాషణ, అది ఒక పాట రాసుకోవచ్చు మీరు. అక్కడి నుంచి రాగానే యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం, అదొక పాట రాసుకోవచ్చు. అందులో ఒక్కొక్కటే ఒక్కొక్క పాట వేసి రాసేసుకోవచ్చు. ఆత్మ విషయమే దీనిలేని వారు ధన్యులు, అది అదొక పాట. అలాగ అన్ని ఒక్కొక్క పాట రాసుకోవచ్చు, అదంతా కలిపి ఒక పాట రాసుకోవచ్చు. ఆ తర్వాత యేసుక్రీస్తు బోధలన్నీ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, నరకం మీద బోధ ఉంది, మోక్షం మీద బోధ, డబ్బు మీద బోధ కదండి, మరి క్షమించడం మీద బోధ, ప్రేమించడం మీద బోధ, ఆ తర్వాత ప్రార్థన మీద బోధ, మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. ఇలాగా యేసు ప్రభు ఏ ఏ సబ్జెక్ట్స్ మీద బోధించాడో అవన్నీ కూడా మీరు మీ పాటల్లో సబ్జెక్ట్గా తీసుకోవచ్చు, యేసుక్రీస్తు బోధలు. ఓకే, తర్వాత యేసుక్రీస్తు చేసే అద్భుతాలు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు ఒక్కొక్క పాట చేసుకోవచ్చు. ఎన్ని అద్భుతాలు చేశాడు, రోగాలను బాగు చేసే అద్భుతాలు కొన్ని, ప్రకృతి మీద అధికారం చూపించే అద్భుతాలు కొన్ని, దయ్యాల మీద అధికారం చూపించే అద్భుతాలు కొన్ని, తర్వాత ప్రాణం మీద అధికారం చూపించే అద్భుతాలు కొన్ని కదండి, ఇలాంటి రకరకాల అద్భుతాలు చూపించాడు. కనుక ఆ ఒక్కొక్క అద్భుతాన్ని ఒక్కొక్క పాట రాసుకుంటూ వెళ్తారు. ఇక తర్వాత యేసు ప్రభు తన శిష్యులతో ప్రత్యేకంగా కొన్నిసార్లు మాట్లాడు, ముఖ్యంగా యోహాను సువార్తలో ఉంటుంది 16, 17, 18 ఆ అధ్యాయాల్లో. అందులో అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది, ద్రాక్షావల్లిని నేను కదండి, శిష్యులతో మాట్లాడతాడు యేసు ప్రభు తన శిష్యులతో. సంభాషణలన్నీ కూడా మీరు పాటలో సబ్జెక్ట్స్, అద్భుతమైన సబ్జెక్ట్స్, మీరు చక్కగా నీట్గా రాసుకుంటూ వెళ్ళచ్చు. ఆ తర్వాత యేసు ప్రభు ఇక ఆఖరి బల్ల ఆచరిస్తారు, ప్రభురాత్రి బల్ల అంటూ అదొక మంచి సబ్జెక్ట్ మీరు ప్రభు రాసుకోవడానికి. ఆయన శిష్యుల పాదాలు కడగడం, సీమోన్ పేదల అభ్యంతరం చెప్పడం, ఆ తర్వాత యేసు ప్రభు అదంతా ఒక సబ్జెక్ట్ మీకు ఉంటుంది. అక్కడ నుండి గెత్సెమనె తోటకు వెళ్ళేటప్పుడు అదంతా కూడా మీరు ఒక పాట రాసుకోవచ్చు. రాసుకుంటారు కదా నేను చెప్పినవని, జస్ట్ షార్ట్ కట్గా రాసేసుకోండి, తర్వాత మీరు ఫేర్ చేసుకోవచ్చు. గెత్సెమనె తోటకు వెళ్ళేటప్పుడు యేసు ప్రభు ఏమనుకుంటున్నాడు, శిష్యులు ఏమనుకుంటున్నాడు, అదంతా మీరు పరిశుద్ధాత్మడు మీకు బయలుపరుస్తాడు అవన్నీ కూడా, అదొక పాట రాసుకోవచ్చు. తర్వాత యూదా ముద్దు పెట్టాడు, మొదటి గాయం కదా అది, యేసుక్రీస్తుకు పెట్టిన కలిగిన మొట్టమొదటి గాయం ఏంటంటే యూదా పెట్టిన ముద్దు, అది మీ పాటగా రాసుకోవచ్చు. మొదటి గాయం అయిందా ప్రభువా, యూదా ముద్దుతో ప్రారంభం అయిందా అనుకుంటూ, యూదా దొంగ ముద్దు పెట్టి ఎలాగ అప్పగించాడు అనేది ఒక చక్కని పాట రాసుకోవచ్చు మీరు. యేసు ప్రభు అక్కడ అద్భుతం చేస్తాడు, మలుకు చెవి పేతను తెగరేస్తే మళ్ళీ దాన్ని బాగు చేశాడు, అవన్నీ కూడా మీ పాటలో పెట్టుకోవచ్చు. ఇక అక్కడి నుంచి ఇక సిలువ శ్రమలు, ఈడ్చుకెళ్ళడం, కొట్టడం, గుమ్ము వేయడం, ముళ్ళ కిరీటం పెట్టడం, ఇవన్నీ మీ పాటకి సిలువ శ్రమలు, సిలువలో ఆ గాయాలు, ఆ గడ్డం పట్టుకుని పీకేయడం, ముఖం మీద పిడిగుద్దులు, ఏమండి కళ్ళు గంతులు కట్టేసి ఎవరు కొట్టాడో చెప్పుకో చూద్దాం, గేమ్లు ఆడుకోవడం, ఇవన్నీ కూడా ఒక పాట రాసుకోవచ్చు. అక్కడి నుంచి సిలువ మీద 7 మాటలు మీకు తెలుసు, ఇక అవన్నీ మీరు పాట. అసలు ఎవరు ఎన్ని రాసుకుంటే మనకు అనవసరం, మనం పాటలు మనం రాసుకుందాం కదండి. ఇప్పుడు 7 మాటల మీద బోర్డు రాశారు, నేను కూడా రాశాను. సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి, సిలువపై 7 మాటలు ఎక్కడున్నాయి, ఎందుకంటే గ్యాప్ ఉండేది కాదు, అందుకు చిన్న సూత్రం తయారు చేసుకుని పాట రాసుకున్నాం. లూకా యోహాను మధ్యల మత్తయి, యోహాను యోహాను లూకాలో చూడబ్బాయి,
లుకా లుకా యోహాను మధ్యలో మార్కు యోహాను యోహాను లుకాలో చూడమ్మాయి సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి అంటూ షార్ట్ కట్ గా లూకా లూకా యోహాను మధ్య మాట అంటే నాలుగో మాట మత్తయిలో గాని మార్కులో గాని యోహాను యోహాను లూకా మళ్ళీ అంటే లూకా మొదటి మాట మళ్ళీ లూకా రెండో మాట యోహాను మూడో మాట మత్తయి నాలుగో మాట మళ్ళీ మార్కు నాలుగో మాట తర్వాత యోహాను ఐదో మాట మళ్ళీ యోహాను ఐదో మాట ఆరో మాట లూకా ఏడో మాట అదనమాట లూకా లూకా యోహాను మధ్యలో మత్తయి యోహాను యోహాను లూకాలు చూడబ్బాయి అంటూ ఒక సూత్రం రాసుకున్నాను. మొదటి చరణంలో మొదటి మాట క్షమించుము, రెండవది పరదయసు, సో షార్ట్ కట్స్ అనమాట. మూడవది మొదటి మాట క్షమించుము, రెండవది పరదయసు, మూడవది మూడో మాట ఏంటమ్మా మర్చిపోయాను, మూడో మాట ఎవరు? ఇదిగో నీ కుమారుడు. మూడవది కుమారుడు, కుమారుడు అంతే షార్ట్ కట్. మూడవది కుమారుడు, నాలుగవది ఏలి ఏలి, అలా షార్ట్ కట్ చేశాడ. మొదటి మాట క్షమించుము, రెండవది పరదయసు, మూడవది కుమారుడు, నాలుగవది ఏలి ఏలి. ఏలి ఏలి లామా సబక్తాని, దేవా దేవా నన్నేలా విడనాడితివి, సిలువపై యేసు మాటలు ఎక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి. ఐదవది తప్పిక, ఆరవది సమాప్తము కాదు, ఆరో మాట ఏంటమ్మా సమాప్తమే మా. ఐదవది తప్పిక, ఆరవది సమాప్తము, ఏడవది నా ఆత్మను అప్పగించుచున్నాను, అలాగా ఏడు మాటలు సర్దేసుకున్నాను. ఇప్పుడు ఆ పాట పాడుకుంటే నాకు వరుస జ్ఞాపకం చేస్తుంటాయి. చూసారా పాట రాసే విషయంలో మన స్వేచ్ఛ తీసుకోవచ్చు ఏడు మాటలు. అలాగే మొత్తం ఏడు యేసుక్రీస్తు పడిన గాయాలన్నీ కలిపి ఒక పాట రాస్తున్నాం గుడ్ ఫ్రైడే కోసం. కాబట్టి బోల్డ్ సబ్జెక్ట్ మనకుంది రాసుకోవడానికి. మీరు ఒక పని చేయండి, ఇవన్నీ సబ్జెక్ట్స్ రాసుకుంటూ వెళ్ళిపోండి డైరీలో, నేను ఈ దీని మీద పాట రాయాలి, దీని మీద పాట రాయాలి, దీని మీద అనుకోండి. అవన్నీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బ్లాంక్స్ అనమాట. ఎప్పుడప్పుడు మీకు జ్ఞాపకం వచ్చిందో ఆ సబ్జెక్ట్ మీద రాసేస్తారు. యేసు ప్రభు సిలువ, తర్వాత మధ్యలో సమాధిలో బంధించబడ్డం అదొక సబ్జెక్ట్, తర్వాత పునరుద్ధానం అదొక సబ్జెక్ట్, పునరుద్ధానం తర్వాత 40 రోజులు శిష్యులందరికి కనబడి తను తాను ప్రత్యక్షపరచుకోవడం అదొక సబ్జెక్ట్, అక్కడ నుంచి ఆరోహణం కదండి పరలోక ఆరోహణం అదొక సబ్జెక్ట్, అక్కడ నుంచి ఒకసారి పరిశుద్ధాత్మతో నింపబడడం, శిష్యులు పరిశుద్ధాత్మ పొందడం. ఇలాగ మీరు ఒక లైన్ గా రాసుకుంటురండి, మీరు పెట్టుకోండి, నేను యేసుక్రీస్తు జీవితంలో ప్రతి అంశం కోసం ఒక పాట రాసుకుంటాను అనుకోండి. ప్రతి అంశం కోసం కూడా ఎక్కడ ప్రవచనాల దగ్గర నుంచి మొదలు పెట్టండి, యేసుక్రీస్తు గురించిన ప్రవచనాల దగ్గర స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అలాగ వచ్చి ఆరోహణం, మళ్ళీ వస్తానని చెప్పిన వాగ్దానం చేయడం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అక్కడ వరకు అండి. కనీసం మీరు ఒక 50 పాటలు రాస్తారు అంటే మీకు ఒక రికార్డ్ ఉంటుంది, యేసుక్రీస్తు జీవితం మొత్తాన్ని నేను కవర్ చేయగలిగాను. ఓకే, అది ఎప్పుడు చూన్స్ కడతామో ఎప్పుడు రిలీజ్ చేస్తామో తర్వాత విషయం. మీకంటూ మీ సాహిత్యం సాహిత్య సంపద ఉంటుంది, వచ్చేస్తుంది కదా మీకు సాహిత్య సంపద. ఏమంటే మీ ఇంట్లో ఒక సాహిత్య సంపద ఉంది, అది బహుశా మీ పిల్లలు చూన్ చేగట్టి మీ పిల్లలు దాన్ని రికార్డ్ చేసుకుంటారు, మీ పిల్లలు దాన్ని వాడుకుంటారు. ఇప్పుడు మనం ఇల్లు కట్టిస్తాం, ఓకే పెద్దోడికి ఈ ఇల్లు చిన్నోడికి ఈ ఇల్లు అనుకుంటున్నాం కదా, అలాగే అమ్మాయికి 10 పాటలు అబ్బాయికి 10 పాటలు వాళ్ళకి ఆ పాటలు కూడా ఆస్తిగా ఇవ్వండి. మరి ఇల్లు బంగారమే కాదు, అమ్మాయికి 4 తులాలు బంగారం పెడతామండి, ఒక 10-20 పాటలు ఇస్తామండి అనండి, పాటలా అంటారు. అదేనండి పాటలు కూడా బంగారమేనండి. మీ అమ్మాయికి ఏం పెడతా అంటే, మా అమ్మాయికి 4 తులాలు బంగారం అండి, ఒక 20 లిరిక్స్ ఇస్తానండి అండి. ఆ లిరిక్స్ ఏం చేసుకుంటాం,
బాబా అదేంటి సార్ బంగారం బంగారం అయితే పాత అది నాశనం అయిపోతుంది క్షయమైపోతుంది ఇది అక్షయమైన బంగారం అది అని చెప్పాలండి మీ పిల్లలకి పాటలే ఆస్తిగా ఇవ్వండి మీ పిల్లలకి మంచి స్టోరీ బైబిల్ లెసన్స్ ఆస్తిగా ఇవ్వండి క్రీస్తుని ఆస్తిగా ఇవ్వండి ఎంత అద్భుతం ఇప్పుడు ఇక్కడ వైజాగ్లో ఆశీర్వాదులు కనిస్తున్నారు తెలుసా మీకు మంచి మ్యూజిషియన్ సినీ ఇండస్ట్రీలో కూడా వెళ్ళిపోయారు కానీ మళ్ళీ ఆయనకు వచ్చినట్టున్నారు అయితే వాళ్ళు డాడీ రాసిన పాటలతోనే ఆయన స్టార్ట్ చేశారు ఆయన డాడీ రాసిన పాటలు ట్యూన్ చేసి రిలీజ్ చేసి ఫస్ట్లో ఆయన ఆల్బమ్స్ అన్ని కూడా ఆయన డాడీ రాసిన పాటలే మా డాడీ డాక్టర్ లూక్ అని ఎంతో సంతోషం రాస్తున్నారు అంటే అది ఒక ఆస్తిగా దొరికింది ఆయనకి కనుక మీ పిల్లలకు మీరు ఆస్తిగా పాటలు ఇవ్వండి లిరిక్స్ ఇవ్వండి ట్యూన్స్ ఇవ్వండి రేపు ఉదయం వాళ్ళు అవి కట్టుకున్న మా డాడీ రాసిన పాట మా మమ్మీ రాసిన పాట అని ఎంత గొప్పగా ఫీల్ అవుతారు తెలుసండి మరి నాకైతే ఆ భాగ్యం లేదు దొరకలే మా డాడీ కానీ మా మమ్మీ కానీ ఆ స్థాయిలో మమ్మల్ని పెంచలేదు ఆ స్థాయిలో వాళ్ళు పెరగలేదు కూడా కాబట్టి నేను కోల్పోయాను కానీ మా పాప మా బాబు నా పాటలు పాడేటప్పుడు మైకులు పాడేటప్పుడు గొప్పగా చెప్పుకుంటాడు ఇది మా డాడీ రాశారు మా డాడీ ట్యూన్ చేశారు అంటూ చెప్పుకుంటారు మా పాప తను ఎంతో గొప్ప అనమాట నేనెరుగుదును పాడతాడు పాడేటప్పుడు ముందు ఆ పాట చెప్పు ఆ మాట చెప్పుకుంటుంది చెప్పుకుని పాడలేదు తను ఎందుకంటే తనకు అది గొప్పతనం అనమాట మా డాడీ ఇప్పుడు ఈ ఒక పెద్ద మూడంతస్తు బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళి మా డాడీ నాకు రాసి ఇచ్చారని చెప్పుకోవడానికి ఎంత సంతోషపడతాదో నా పాటలు పాడుతూ అంత సంతోషపడతాడు మన పిల్లలు మన పాటలు పాడుకుంటారు వాళ్ళు ఆదరించబడతారు వాళ్ళు ధైర్యపరచబడతారు అది మనలోంచి అభిషేకం కదండి మన అభిషేకం వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి యేసుక్రీస్తు మొత్తం భూలోక జీవితం అంతటికి సంబంధించిన ప్రతి పాట నేను రాస్తాను చిన్న పాట అయినా సరే రాస్తాను నాలుగు లైన్లైనా రాస్తాను అనుకోండి అలాగ ముందు సబ్జెక్ట్ అన్ని రాసుకుని వెళ్ళిపోండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ రేపటి నుండి కూర్చొని ఒకటి 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 రాసేస్తున్నాండి అద్భుతమైన సాహిత్య సంపద మీ ఇంట్లోకి వచ్చేసినట్టే ఓకే అండి రైట్ యాక్చువల్గా ఈరోజు రాజేష్ గారు పవర్ పాయింట్ చూపిస్తున్నారు అవలేదు అది రేపు చూపిస్తారు డాక్టర్ మహర్షి గారు కూడా వస్తున్నారు ఆయన కూడా రాలేకపోయారు ఎందుకంటే ఎవరెవరి దగ్గర ఏముందో అదంతా బయటికి లాగాలి మనం అదంతా మనం బయటికి లాగాలి మనం దాన్ని ఉపయోగించుకోవాలి ఓకే అండి రైట్ మనం చిన్న ప్రార్థనతో ముగిద్దాం మళ్ళీ ఇప్పుడు సంగీతం ఉంది 8:09 అమ్మ సువర్ణ గారు ప్రార్థన చేస్తారా సువర్ణ గారు పరిశుద్ధాత్మ తండ్రి ప్రేమ గల నాయన యేసుక్రీస్తు నామములో పాలు దగ్గరకు వస్తున్నాం స్వామి ఈ సాయంకాలం వేళ సమయంలో నా ప్రభా మీరు మా మధ్య ఉంటున్నందు కొరకే మీకు స్తోత్రాలు దేవా మా సంభాషణ మీరు ఆలకిస్తున్నందు కొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎన్నికలు లేని వారమైనటువంటి మమ్మల్ని అందరినీ క్రీస్తు రక్తం ద్వారా కొని ప్రభా మమ్మల్ని మీ రక్తంలో కడిగిన తండ్రి మీరు కొనుక్కున్నందు కొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయంలో నా ప్రభా మిమ్మల్ని అబ్బా తండ్రి అని పిలవడానికి మాకు ఇచ్చిన గొప్ప అధికారం కొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఆయన మీ కుమారుడైనటువంటి శాలెం గారి ద్వారా నా ప్రభ మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినందు కొరకే స్తోత్రాలు ఇది ఎంత గొప్ప తలాంతు నా తండ్రి మరి ప్రభా ఒక్కొక్కరిలో ఉన్న ఆశను నా తండ్రి మరి బయటికి లాగుతూ నా తండ్రి మీ నామ మహిమార్థకరంగా ఉపయోగపడడానికి ఈ విధమైనటువంటి నా ప్రభా సమయాన్ని మీరు మాకు ఇచ్చినందు కొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఒక్కొక్కరిని మీ చేతిలో పెడుతున్నాను ఆయన తలాంతులను ప్రభా ఆశీర్వదించండి స్వామి తండ్రి మాకున్నటువంటి నా ప్రభా టాలెంట్స్ మా వరకే ఉంచుకోకుండా నా దేవా వీటిని బయటకు చూపిస్తూ నా తండ్రి మిమ్మల్ని మహింపరుస్తూ మేము జీవించడానికి సహాయం చేయండి ఈ విధంగా రాయడానికి ఒక్కొక్కరిని ప్రభా మీ ఆత్మతో నింపి అభిషేకించమని అడుగుతున్నాను స్వామి దయగన తండ్రి ప్రభా పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు నిజంగా ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా నా ప్రభా ప్రేరేపించబడి ఆయన మాట్లాడే ప్రతి మాటను మీరు ఆస్వాదించండి దీవించండి ఒక్కొక్కరు ప్రభా నా తండ్రి అనేకమైనటువంటి పాటలు రాసి నా తండ్రి మిమ్మల్ని స్థుతి కృపదాయి చేయండి సంగీత నాదనంతో ప్రభా మిమ్మల్ని ఎల్లవేళలా మేము గణపరచడానికి కృపదాయి చేయండి ఇక్కడ చేరి వచ్చిన ఒక్కొక్కరి కుటుంబాన్ని మీరు ఆస్వాదించి దీవించండి ప్రభా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో నా తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని ఆస్వాదించండి ప్రభా మీరు తాకండి స్వస్థపరచండి ప్రభా మీ మెండైన దీవెనలు ఒక్కొక్క గృహంలోని మీరు పంపించండి తండ్రి మమ్మల్ని దేవా ఈ సాయంకాల వేళ ప్రోగ్రామ్ కు మమ్మల్ని సిద్ధం చేయండి ఇది గడిపిన సమయాన్ని ప్రభా మీరు మాకు తండ్రి సంతోషంగా ఉంచినందుకు కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటూ
దేవా ఇంకను కొంతకాలం మేము ఇక్కడ తండ్రి వర్క్షాప్ లో మేము గడపనైంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినియంగా మీకే సమర్పించుకుంటున్నాము స్వామి. ఆమేన్. పరలోక మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక ముందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచి మళ్ళీ అపరాధం చేసామని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేకాకీడని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇప్పుడు కూడిన ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, యేసుక్రీస్తు రాకడ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు సదాకాలం తోడండి. వర్ధిల్ల చేయునుగాక. హల్లెలూయా. మరి 9 o'clock కి మ్యూజిక్ క్లాస్ కి రాగలిగిన వాళ్ళు అందుకు రావడం ట్రై చేయండి. 11 వరకు ఉంటుంది కాబట్టి మధ్యలో కూడా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. జస్ట్ అలా వచ్చి మీరు కొంతసేపు ఉండి కూడా వెళ్ళచ్చు. నాయన జోయల్ మాథ్యూస్, నీకు అవకాశం ఉంటే 9 o'clock జాయిన్ అయిన 9 o'clock మ్యూజిక్ క్లాస్ కి అమ్మా. అంకుల్ అలాగే అంకుల్ అలాగే. ఓకే ఆనంద్ గారు, ఇందాక అంకుల్ పాట మీకు పంపించాను చూసారు అంకుల్? ఎస్ నేను అది రాజేష్ గారు రివ్యూ చేస్తాను నేను. ఓకేనా? ఓకే ఓకే అందరికి ఇందాక ఏదైనా చెప్పాలనుకున్నారా? లేదు సార్. ఏం లేదు లేదు కదా. ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ.